చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం ఒడ్డుపాలానికి చెందిన బ్రహ్మయ్య పాదయాత్రగా రాజమహేంద్రవరంలోని లోకేష్ క్యాంపు సైట్ వద్దకు చేరుకున్నారు. పెట్రోల్ సీసాతో ఆత్మహత్యకు యత్నించగా పక్కనే ఉన్న తెలుగుశెట్టి అధ్యక్షుడు బీవీ రామబ్రహ్మయ్య అతన్ని అడ్డుకున్నారు. పోలీసులు అతన్ని స్టేషన్కు తరలించారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని వెంటనే విడిచిపెట్టాలని బ్రహ్మయ్య కోరారు. తప్పు చేయలేదు అన్యాయంగా రాష్ట్రం నిర్మించారు. మా బాబు దేవుడు అంటే పొజిషన్ కూడా తెలియదు సార్. కనీసం తెలియదు మేమేం చెప్పాలి సార్. ఇటీవల అక్టోబర్ 15ని ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారిని మిలిటరీ హాస్పిటల్ తరలించాలని అది సికింద్రాబాద్ కానీ ఢిల్లీ కానీ చెప్పడం జరిగింది. భువనేశ్వర్ గారు త్వరలోనే బస్ యాత్ర చేయబోతున్నారు. అమరావతి రైతులు ఏదైతే చేస్తారో ఇక్కడే ఆగిపోయింది. అలాగే లోకేష్ బాబు గారు యువగలం కూడా ఇక్కడే ఆగిపోయింది. బస్సు యాత్రని ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం స్టార్ట్ చేయడం మేడం కొట్టడం జరిగింది. అలాగే నందమూరి రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది. రామ్ బాగుంది ఇది పరిశీలిద్దాం మనం కూర్చొని మాట్లాడదాం చెప్పారు. రేపు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు జాతి కోసం తెలుగు గౌరవం కోసం చదండి యువత మేలుకోండి బాధి గుర్తించండి రాష్ట్ర భవిష్యత్తు మార్చడం. నాడు అల్లు సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి మరియు సరస్వతి కావాలి. ఈ యుద్ధం మన కోసం కాదు భావి తరాల కోసం తెలుగు జాతి కోసం చంద్రబాబు కోసం మరి ఉండాలి.